చేసే ప్రతి ఆలోచనకి నా మాటలకి నా భావాలకి నేనే రచయితని ఈ మాటని ఒకసారి కాదు రోజంతట్లో ఎన్నోసార్లు చెప్పండి మీ మనస్సు ఎప్పుడన్నా నేను పలానా వ్యక్తి కారణంగా బాధపడుతున్నాను ఎందుకంటే వాళ్ళు ఇలా అన్నారు కాబట్టి అప్పుడు మీతో మీరు కూర్చొని చెప్పండి మీ మాటలకి మీ ఆలోచనలకి ఎవరు రచయిత మీరే మీకు ఏమైనా చాయిస్ ఉందా ఉంది ఇప్పుడు నేనేం చేయాలి ఒక మంచి హెల్దీ ఆప్షన్ని చూస్ ఎంచుకోవాలి అంతే అంతేకాని వాళ్ళు అన్నారు కాబట్టి బాధపడుతూ కూర్చోవద్దు బాధపడాల్సిందే అని అనొద్దు కూర్చొని వాళ్ళు కాదు కారణము నా ఆలోచనే కారణము అని మీ చాయిస్ మీ చేతిలో ఉంది ఎప్పుడైతే మీకు చాయిస్ ఉంటుందో అప్పుడు మనం ఎప్పుడు ఎలాంటి ఆప్షన్ని ఎంచుకుంటాము ఒక హెల్దీ ఆప్షన్నే ఎంచుకుంటాము కాబట్టి నేను చేసే ప్రతి ఆలోచనకి నేనే రచయితని అనుకున్నప్పుడు సంతోషము అనేది పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుందా లేదు పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా మనుషులు అనుకూలంగా లేకపోయినా నేను ఎంచుకున్నటువంటి చాయిసెస్ మీద ఆధారపడి ఉంటుంది అప్పుడు వాళ్ళు నాకు అనుకూలంగా బిహేవ్ చేయకపోయినా ఒకవేళ నాకు ఇష్టం లేకపోయిన మాటలు అన్నా కూడా నేను సంతోషంగా ఉండగలను ఆమె ఎలా అనగలదు ఆమె ఎలా అలా మాట్లాడగలదు నన్ను ఎవ్వరూ గౌరవించట్లేదు ప్రేమించట్లేదు అని నేను అనుకున్నప్పుడు నేను బాధని ఎంచుకుంటున్నాను అలా బాధని ఎంచుకొని నేను ఎప్పటికీ నేను మర్చిపోలేను ఆమెని అని అనుకున్నప్పుడు అది మనస్సులో పెట్టుకుంటున్నాను ఇది చాయిస్ ఆమె ఏదైతే అన్నదో అది ఆమె దృష్టికోణం ఆమె సంస్కారము ఆమె మూడు ఇప్పుడు అలా ఉంది దానికి నేనెందుకు బాధపడాలి అలా నేను మాట్లాడుకున్నప్పుడు అప్పుడు నేను ఏమి ఎంచుకుంటున్నాను అప్పుడు నేను స్థిరత్వాన్ని అప్పుడు నేను హీలింగ్ ఎనర్జీని సంబంధాలలో హీలింగ్ ఎనర్జీని ఎంచుకుంటున్నాను ఒకవేళ ఆమె అన్న మాటలకు బాధపడాల్సి వచ్చినప్పుడు కూడా నాకు చాయిస్ ఉంది నేను ఎంతసేపు బాధపడుతూ ఉండాలి ఎంత సమయము ముప్పై సెకండ్లా ముప్పై నిమిషాలా ముప్పై రోజుల ముప్పై సంవత్సరాల ముప్పై జన్మల ఆ బాధని నేను ఎన్ని రోజులలా నా మనస్సులో పెట్టుకోవాలి నాకు అప్పటికీ చాయిస్ ఉంది ఎన్ని రోజుల మనస్సులు అలా పెట్టుకోవాలి మనస్సు కోసము ప్రోగ్రామింగ్ చేయాలి ఎందుకంటే ప్రాక్టీస్ కావాలి కాబట్టి పది సెకండ్ల టైం కావాలి మనకి పది సెకండ్లు మాత్రమే మీరు బ్యాడ్ ఫీల్ అవుతున్నారా పది సెకండ్లు ఎందుకు ఆమె అలా అన్నది ఎందుకంటే ఆమె దృష్టికోణం అది మీరు రిలీజ్ చేశారు ఒకవేళ ఆమె అందరి ముందు కాదు కనీసం నేను ఒంటరిగా ఉన్నప్పుడు అనొచ్చు కదా ఒక పది సెకండ్లు ఆమె చాయిస్ ఆమె దృష్టికోణము ఓకే అలా నేను ఎప్పుడైతే చేస్తానో నా మనస్సుకి నేను టీచ్ చేస్తున్నాను ఎప్పుడు సంతోషంగా ఉండేటువంటి విధిని నేను నేర్పిస్తున్నాను మనస్సులో ఇప్పటి ఉన్నటువంటి బాధని నేను రిలీజ్ చేస్తున్నాను కానీ ఇప్పటి వరకు నేను మనస్సుతో ఎలా చెప్పాను ఏం ప్రోగ్రామ్ చేశాను ఆవిడ ఏదైతే అన్నదో అది మర్చిపోవద్దు ఆవిడ అలా అన్నప్పుడు ఆవిడతో నేను మంచిగా ఉండద్దు అని నేను మనస్సుకి ప్రోగ్రామ్ చేశాను ఇంకా నేను మనస్సుకి ఏం నేర్పించాను నాతో అందరూ నైస్గా ఉంటేనే నేను నైస్గా ఉండాలి ఈ లాంగ్వేజ్ని నేను మనస్సుకి నేర్పించాను ఇప్పుడు నేను మనసుకి నేర్పిస్తున్నాను వాళ్ళు నైస్గా లేకపోయినా నేను నైస్గా ఉండాలి అప్పుడు మనస్సు మీ ఆజ్ఞని అంగీకరిస్తుంది మీ మనస్సు మీరు చెప్పిన ప్రతి మాటను అంగీకరిస్తూ వచ్చింది ఈరోజు మన జీవితం ఏంటి అంటే మనం ఏదైతే మనస్సుతో చెప్పామో మనస్సు అంగీకరించినటువంటి అన్ని ఇన్స్ట్రక్షన్సే ఈరోజు మన జీవితం ఇప్పుడు మనస్సుకి నేను మంచి ఇన్స్ట్రక్షన్స్ని మంచి సూచనలని ఇస్తాను ఎందుకంటే ఇది నా మనస్సు ఇది నా మనస్సు నా చాయిస్ నా చేతిలో ఉంది ఆమె దృష్టికోణం కాబట్టి నాకు చాయిస్ ఉందా ఉంది అప్పుడు మనస్సు అడుగుతుంది నిజంగా ఆమె ఏమి అన్నా కూడా బాధపడతా పడద్దు మనస్సు అంగీకరిస్తుంది మనస్సు ఒకటికి రెండు సార్లు అడుగుతుంది ఎందుకంటే మనస్సు కూడా తన ప్రోగ్రామింగ్ తాను మార్చుకోవాలి కదా కొన్ని రోజుల్లోనే పీపుల్స్ ఒపీనియన్స్ కానీ మాటలు కానీ మిమ్మల్ని ఏం డిస్టర్బ్ చేయవు అలానే మీరు వేరుగా ఉన్నారని కాదు ఎందుకంటే వాళ్ళు ఏమన్నా కానీ మీ మానసిక స్థితి వాళ్ళ ఎనర్జీ మీద కానీ వాళ్ళ మాటల మీద కానీ ఆధారపడి లేదు మీ మనస్సుకి మీ సంకల్పాలకి మీరే రచయిత ఇక ఎవరు ఏమన్నా మీరు బాధపడరు ఎందుకంటే ఈ స్ట్రగుల్ని ఇప్పుడు మీరు పూర్తి చేశారు నా ఫీలింగ్స్ కానీ నా ఆలోచనలు కానీ పరిస్థితుల మీద వ్యక్తుల మీద ఆధారపడి లేదు ప్రతి పరిస్థితికి నేను ఎలా రెస్పాండ్ అవుతున్నాను అనేది నా చేతిలో ఉంది ఎవ్వరూ నాకు అనుకూలంగా బిహేవ్ చేయరు ఇప్పుడు నేను నా మనసుకి ఇదంతా అర్థం చేస్తున్నాను ఎక్స్పెక్టేషన్స్ న్యాచురల్ ఎక్స్పెక్టేషన్స్ న్యాచురల్ అని నా మనస్సుకి నేను నేర్పించాను ఎక్స్పెక్టేషన్స్ న్యాచురల్ అందరూ నాకు అనుకూలంగా అన్ని సమయాల్లో ప్రవర్తిస్తారా ఒకసారి ఆలోచించండి ఎక్స్పెక్టేషన్స్ న్యాచురల్ నార్మలా ఓకేనా ఎక్స్పెక్టేషన్స్ ఓకేనా ఎక్స్పెక్టేషన్స్ చేయటము అయితే చెప్పండి మీరు ఇతరులని వివాహం చేసుకునే ముందు ఇక మీ జీవితం అంతా నాకు అనుకూలంగానే నడవాలి అని మీ వైఫ్కి చెప్పండి వివాహం చేసుకునే ముందు ఎవరు వివాహం చేసుకోరా ఎందుకంటే మన కమ్యూనికేషన్లో మనం చాలా క్లియర్గా ఉండాలి మనకు ఎక్స్పెక్టేషన్స్ ఉన్నప్పుడు నువ్వెప్పటికీ నేను ఎక్స్పెక్ట్ చేసినట్టే ఉండాలి ఇది ఎలా సాధ్యమవుతుంది ఒక క్షణం ఆలోచించి మీతో మీరు ప్రశ్నించుకోండి సలహా ఇవ్వండి మీ ఒపీనియన్స్ పంచుకోండి రోజు మీ ఒపీనియన్స్ పంచుకోండి కానీ వాళ్ళు మీకు అనుకూలంగా ఉండాలి అని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయద్దు వాళ్ళకి సలహా ఇవ్వండి వాళ్ళతో మంచిగా ఉండండి వాళ్ళకు ఏది కంఫర్టబుల్గా ఉందో అది చెప్పండి మీకు కంఫర్టబుల్గా ఉన్నది కాదు ఎందుకంటే వాళ్ళకి ఏది కంఫర్టబుల్గా ఉందో అది నాకు కంఫర్టబుల్గా ఉండదు ఎందుకంటే మనం ఏమంటాము నువ్వు మారితే నేను సంతోషంగా ఉంటాను నువ్వు మారు నేను సంతోషంగా ఉంటాను అని కాదు నువ్వు మారితే నువ్వు సంతోషంగా ఉంటావని చెప్తే అందరూ మారడానికి రెడీగా ఉన్నారు కాబట్టి నేను సంతోషంగా ఉంటానని చెప్తే అది సరగదు అయితే ఎక్స్పెక్టేషన్స్ నాచురల్ లేదా యాక్సెప్ట్ చేయటము న్యాచురల్ ఎక్స్పెక్టేషన్స్ నార్మలా యాక్సెప్ట్ చేయటం నార్మలా ఇప్పుడు మనసు యొక్క ప్రోగ్రామింగ్ని మార్చండి ఎవరు ఎలా ఉన్నా నేను వాళ్ళని స్వీకరిస్తాను నేను వాళ్ళని అంగీకరిస్తాను నేను ప్రతి ఒక్కరు ఎవరు ఎలా ఉన్నా స్వీకరిస్తాను అంగీకరిస్తాను దీని అర్థం నేను వాళ్ళకి సలహా ఇవ్వనని కాదు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వనని కాదు అన్నీ ఇస్తాను కానీ వాళ్ళ మాటలతో నా మానసిక స్థితిని నేను డిస్టర్బ్ చేసుకోను ఎందుకంటే వాళ్ళు ఎలా ఉన్నా నేను యాక్సెప్ట్ చేస్తున్నాను ఎందుకంటే నేను ప్రతిసారి డిస్టర్బ్ అవ్వలేను ఇలా డిస్టర్బ్ అవుతూ ఉంటే ఏమవుతుంది కాబట్టి ఇప్పుడు నా మనస్సుకి నేను టీచ్ చేస్తున్నాను ఏమని చెప్తున్నాను ఎవరు ఎలా ఉన్నా నేను యాక్సెప్ట్ చేస్తున్నాను క్రితపూర్వం నేనేం ప్రోగ్రామింగ్ చేశాను అందరూ నాకు అనుకూలంగా ఉన్నప్పుడే నేను సంతోషంగా ఉంటాను కాదు ఇప్పుడు ఎవరు ఎలా ఉన్నా నా పరిస్థితి ఎలా ఉన్నా కానీ నా మానసిక స్థితి వాటి మీద ఆధారపడి లేదు నా సంతోషము నా ఆలోచనలలో ఉంది అనే మనస్సుకి ప్రోగ్రామింగ్ చేస్తున్నప్పుడు నేను సంతోషంగా ఉండగలను మెడిటేషన్ అంటే మన మనస్సుకి రైట్ వేలో థింక్ చేయటం ఆలోచించటం మెడిటేషన్ అంటే ఇప్పటి వరకు నేను అందరి మీద పెట్టినటువంటి లేబుల్స్ని తీసేసి లోపల ఉన్నటువంటి డైమండ్ని గుర్తించటం మెడిటేషన్ అంటే అన్ని చేస్తూ కూడా అన్నీ చేస్తూ కూడా అన్ని బాధ్యతలను నిభాయిస్తూ కూడా శక్తిశాలి స్థితిలో ఉండటము మెడిటేషన్ అంటే మన సెల్ఫ్ని మనము శక్తిశాలిగా చేసుకోవటము అలా చేయగలిగినప్పుడు నేను ఎమోషనల్గా ఇండిపెండెంట్గా ఉండగలను మనందరం ఇప్పుడు స్వాతంత్రం కోరుకుంటాం భౌతికంగా ఆర్థికంగా మానసికంగా సాంఘికంగా ఏది చేయాలనుకుంటున్నానో అది చేయాలి అనే స్వాతంత్ర్యం కోరుకుంటున్నాను ఇప్పుడు ఎమోషనల్ ఇండిపెండెన్స్ ఎవరు రోడ్డు మీద వెళ్తున్న వ్యక్తి ఏమైనా అన్నా కూడా నేను బాధపడుతున్నాను ఎప్పుడైనా చూసారా రోడ్డు మీద వెళ్ళేటువంటి ఒక కొత్త వ్యక్తి ఏమన్నా కూడా బాధపడుతూ ఉండటము అప్పుడు మీ మనసుకు మీరు చెప్పండి నా సంతోషం ఈ వ్యక్తి మీద ఆధారపడి ఉంది అసలు ఆయన ఎవరో కూడా తెలియదు కానీ వాళ్ళ మాటలకి నేను డిస్టర్బ్ అవుతున్నాను ఎందుకంటే నేను రోడ్డు మీద నుంచని వాళ్ళు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు ఎందుకు వాళ్ళ డ్రెస్ ఇలా ఉంది ఎందుకు వీళ్ళు ఇలా డ్రైవింగ్ చేస్తున్నారు ఇలా నేను అంటూ అంటూ నా సంతోషం వాళ్ళ మీద డిపెండ్ చేశాను ఇప్పుడు ఇవన్నీ కాదు ఎమోషనల్ ఇండిపెండెన్స్ మెడిటేషన్ అంటే ఎమోషనల్ ఇండిపెండెన్స్ ఎప్పుడైతే మనం మెడిటేషన్ చేస్తామో మనతో మనము కొంత సమయాన్ని గడుపుతామో మనల్ని మనం శక్తిశాలిగా చేసుకుంటాము మనతో ఉన్నటువంటి మనతో ఉన్నటువంటి దివ్య గుణాలతో మనం కనెక్ట్ అవుతాము అంతేకాకుండా సుప్రీం ఎనర్జీతో కనెక్ట్ అవుతాము ఆయన్ని గాడ్ సుప్రీం పవర్ హయ్యర్ పవర్ పరమాత్మ భగవాన్ సుప్రీం పేరెంట్ పదాల వేరు కానీ శక్తి స్వరూపం అయితే ఒక్కటే ఎందుకంటే ఆయన ఒక మహాశక్తి హైయెస్ట్ అథారిటీ సోర్స్ ఆఫ్ నాలెడ్జ్ జ్ఞాన సాగరలు ప్రేమ సాగరలు శాంతి సాగరలు ఇలా నేను ఆయనతో కనెక్ట్ అయినప్పుడు నేను ఆ హీలింగ్ ఎనర్జీని పొందుతున్నాను నా సంబంధాలలో కూడా నేను ఈ శక్తిని ఇవ్వగలను ఎందుకంటే ఇప్పుడు నేను బాధపడకుండా శాంతిని శక్తిని ట్రాన్స్మిట్ రేడియేట్ చేస్తున్నాను మనం ఎప్పుడైతే స్వతంత్రంగా ఉంటామో ఇండిపెండెంట్గా ఉంటామో మనము ఈ శాంతిని ఆనందాన్ని వైబ్రేట్ చేస్తాము మనం డిపెండెంట్గా ఉంటే బాధని దుఃఖాన్ని రేడియేట్ చేస్తాము కాబట్టి మనకి మనము ఇతరులకి మనం ఇచ్చేటువంటి బెస్ట్ గిఫ్ట్ ఏదైనా ఉంది అంటే వాళ్ళు ఎలా ఉన్నా ఏం చేసినా నేను ఇండిపెండెంట్గా ఉండటం దీన్నే ఏమంటారంటే అన్కండిషనల్ లవ్ అన్కండిషనల్ యాక్సెప్టెన్స్ ఎప్పుడైనా విన్నారా అన్కండిషనల్ లవ్ అంటే విన్నారా అన్కండిషనల్లో అన్కండిషనల్ యాక్సెప్టెన్స్ విన్నారా ఎప్పుడైనా విన్నారా వినడానికి వెరైటీగా ఉందా మంచిగా అనిపిస్తుందా అన్కండిషనల్ ఎందుకంటే ఏ కండిషన్ లేదు ఏ ఆధారము లేదు ఎవరు ఎలా ఉన్నా నేను యాక్సెప్ట్ చేస్తున్నాను ఇండిపెండెంట్గా ఉండటం బయట పరిస్థితి బట్టి నా మానసిక స్థితి మారదు ఎవరు ఎలా ఉన్నా నేను వాళ్ళని అలాగే అంగీకరిస్తున్నాను అప్పుడు నేను సలహా ఇవ్వగలను ప్రతిరోజు నా మనసుకి నేను సలహా ఇవ్వాలి డిస్టర్బ్ అఫర్ట్ అన్కండిషనల్ యాక్సెప్టెన్స్ అది ఎప్పుడు సరుగుతుంది నన్ను నేను శక్తిశాలిగా చేసుకున్నప్పుడు సరుగుతుంది ఈరోజు నేను ఈ కప్ని లేపడం కూడా కష్టం కానీ నాకు రేపు శక్తి పెరిగినప్పుడు నేను ఈ టేబుల్నే లేపగలను సాధ్యమా సాధ్యమా నన్ను నేను ఇంకా శక్తిశాలిని చేసుకుంటే ఈ సోఫాని కూడా లేపగలను సాధ్యమా ఎందుకంటే అది బరువు మీద ఆధారపడి లేదు నా బలం మీద ఆధారపడి ఉంది మెడిటేషన్ కూడా అంతే ఈరోజు ఒక్క శబ్దంతో డిస్టర్బ్ అవడము కామన్ అయింది కానీ రేపటి రోజు మెడిటేషన్ చేస్తూ ఉంటే ఎలాంటి పరిస్థితి వచ్చినా స్థిరంగా దృఢంగా ఉండగలను ఎందుకంటే ఇక్కడ నన్ను నేను చాలా శక్తిశాలిగా చేసుకుంటున్నాను ప్రతిరోజు మీరు మెడిటేషన్ నేర్చుకోవాలనుకుంటున్నారా మిమ్మల్ని మీరు ఎమోషనల్ ఇండిపెండెన్స్ అనుభూతి చేసుకోవాలనుకుంటున్నారా మనం ఎమోషనల్గా ఇండిపెండెంట్గా ఉన్నప్పుడు మనమే ఫ్యామిలీ నుంచి బయటికి వెళ్ళిపోము ఫ్యామిలీలో ఉంటూనే అన్కండిషనల్ లవ్ యాక్సెప్టెన్స్ని రేడియేట్ చేస్తాము మనం ఇతర వ్యక్తుల మీద డిపెండ్ అయినప్పుడు మన మూడు మారుతూ ఉంటుంది కానీ మనం స్వతంత్రంగా ఉన్నప్పుడు మన మూడు ఎప్పుడూ కూడా స్వేచ్ఛగా ఆనందంగా ఉంటుంది ప్రతి ఫ్యామిలీ ప్రతి కుటుంబము ఒక ఏంజల్ కావాలి ఎప్పుడు స్థిరంగా ఉండేటువంటి ఒక ఏంజల్ కావాలి ఎందుకంటే నలుగురు రోడ్డు మీద వెళ్తున్నారు ఒక గుంట ఉన్నది ముగ్గురు పడిపోయారు బయట ఒక వ్యక్తి ఉండాలి కదా ఆ ముగ్గురిని తీయటానికి అలాగే ప్రతి ఇంటిలో ఎలాంటి పరిస్థితి వచ్చినా స్టెబిలిటీతో మెయింటైన్ చేసేటువంటి ఒక ఏంజల్ ఉండాలి ఇప్పుడు అందరూ బాధపడుతూ కూర్చుంటే మనల్ని ఎవరు బాధ నుంచి బయటకు తీస్తారు మీరు బాధపడుతూ ఉన్నారు నేను కూడా బాధపడుతూ ఉన్నాను ఈ బాధ నుంచి ఎవరు బయటకు తెస్తారు కాబట్టి ఒక ఏంజల్ ప్రతి ఫ్యామిలీలో ఉండాలి వన్ ఏంజల్ ఇన్ ఎవ్రీ ఫ్యామిలీ ఆ ఏంజలే పవిత్రతని శాంతిని శక్తిని రేడియేట్ చేస్తుంది అదే పవర్ ఆఫ్ మెడిటేషన్ మెడిటేషన్ అంటే మనల్ని మనం హీల్ చేసుకోవటం నయనం నయం చేసుకోవటం ఇది మెడరీ అనేటువంటి శబ్దం నుంచి వచ్చింది మనస్సులో ఉన్నటువంటి గతం గురించి బాధల గురించి చింతల గురించి రిలీజ్ చేయటము లెట్ కోచ్ చేయటము వాటి గురించి బాధపడుతూ కూర్చోవటం కాదు శక్తిశాలిగా ఉండటం మెడిటేషన్ అంటే మనల్ని మనం శక్తిశాలిగా చేస్తుంది సెక్యూర్గా ఉండటం సేఫ్గా ఉండటం ఎలాంటి పరిస్థితులు వచ్చినా కానీ సెక్యూర్గా సేఫ్గా ఎందుకంటే బయట పరిస్థితులు అనుకూలంగా ఉండవు ఎందుకంటే నా మనస్సు ఇప్పుడు పరిస్థితుల మీద ఆధారపడి లేదు నా మనస్సు ఇప్పుడు శక్తిశాలిగా ఉంది బయట అన్సర్టనిటీ ఉన్నా నా మనస్సు సర్టనిటీలో ఉంది ఇప్పుడు రేపటి రోజు నేను మంచిగా వర్క్ చేయగలను రేపటి రోజు నా ఫ్యామిలీకి ఏదైనా సరకలదు నా కుటుంబానికి ఏదైనా సరకలదు ఎలాంటి పరిస్థితి అయినా వస్తుంది కానీ నా మనస్సుతో నేను శక్తిశాలిగా బయట పరిస్థితి ఎలా ఉన్నా ఆధారపడి ఉండకుండా శక్తిశాలిగా ఉండాలి అది ఎనఫ్ ఎలాంటి పరిస్థితి వచ్చినా చాలు ఎదుర్కోవడానికి సెక్యూరిటీ పర్సనల్ గ్యారంటీ సేఫ్టీ నా కోసమే కాదు అందరి కోసం ఇది అదే మిమ్మల్ని ఏంజల్గా చేస్తుంది మీ ఫ్యామిలీకి ఏంజల్గా చేస్తుంది విక్టిమ్ బాధపడుతూ కూర్చునేటువంటి జీవితం కాదు ఇండిపెండెన్స్ని చూస్ చేసుకోండి ఎప్పుడూ సంతోషంగా ఉండటాన్ని ఎంచుకోండి అదొక్కటి చాలు ప్రతిరోజు మీతో మీరు మాట్లాడుకోండి ఒక గంట ప్రాక్టీస్ చేయండి మెడిటేషన్ చేయండి ఈరోజు ఏదైతే చేస్తున్నారో అదే రోజు చేయండి మిమ్మల్ని మీరు శక్తిశాలిగా చేసుకోండి ఓం శాంతి